హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేసి. అండ్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. అదేంటంటే రెడ్ ఫుడ్ కలర్ ఛాలెంజ్ 24 అవర్స్. అది నాకు ఛాలెంజ్ ఇచ్చింది ఎవరంటే, హ్యాపీ మమ్మీ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంది. నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఆ లింక్ కూడా ఇస్తాను. ఒకసారి తన ఛానల్ కూడా చెక్ చేయండి. ఓకేనా? చాలా బాగుంటాయి, చాలా బాగా చేస్తుంది వీడియోస్ అన్నీ కూడా. తను నాకు ఈ ఛాలెంజ్ ఇచ్చిందనమాట. ఇచ్చి కూడా ఒక 15 డేస్ పైన 15 డేస్ అయిపోతుంది. బట్ నాకేంటి, పిల్లలకి బాగాలేదు, తర్వాత నాకు హెల్త్ బాగాలేదు. సో అలా అది వెళ్ళిపోయిందనమాట. టైం అంతా చాలా 15 డేస్ అయిపోయింది ఛాలెంజ్ తీసుకొని కూడా. సో ఈరోజైతే ఫైనల్లీ ఈరోజు చేసేస్తున్నాను వీడియో. సో చూడండి, ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఆల్రెడీ మార్నింగ్ ఏం నేను మార్నింగ్ డ్రింక్ ఏం తాగాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అనేది చూసేసి వచ్చేసేయండి. ఆ తర్వాత నేను లంచ్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తాను. ఓకేనా? సో మార్నింగ్ డ్రింక్ లాగా నేను ఇక్కడ ప్రొమోగ్రానేట్ జ్యూస్ చేసుకుంటున్నాను. అండ్ రెడ్ కలర్లో కదా, రోజు డైలీ అయితే చాయ్ తాగుతాం, బట్ ఈరోజు రెడ్ కలర్లోనే ఏదైనా తాగాలి కాబట్టి నేను ఇక్కడ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాను అండ్ తాగుతున్నాను కూడా. బట్ టీ కాఫీ వీటి కంటే కూడా రోజు ఇట్లా జ్యూసెస్ ఇలా తాగితే కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. బట్ ఆ అలవాటు చేసుకుందామన్నా చేసుకోలేం కొన్నిసార్లు, అంతే. తాగాలనిపించదు డైలీ అంటే బోర్ కొట్టేస్తుంది. సో ఇక్కడ నేను వచ్చేసి జ్యూస్ తాగుతూ మీకు వాయిస్ కూడా రికార్డ్ అనేది ఇవ్వడానికి ట్రై చేశాను. అక్కడే వాయిస్ మాట్లాడుతున్నాను, బట్ అవన్నీ కూడా నాకు ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారు, సో అందరూ ఉన్నారు ఇంట్లో, సో కాబట్టి డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చేసాయి అందుకోసం అని చెప్పి నేను టోటల్గా వాయిస్ అనేది కట్ చేసేసి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా? చూసారా? బట్ చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ నా మార్నింగ్ డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా? నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేను బ్రెడ్ జామ్ తినేద్దాం అని చెప్పేసి ప్రిపేర్ అయిపోయాను. మార్నింగ్ డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ చేసే అలవాటు కూడా లేదు, చాలా రేర్గా చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు అంత ఇంట్రెస్ట్గా తినాలి అన్న ఇంట్రెస్ట్ అయితే అస్సలు ఉండదు. సో ఆల్రెడీ టీలోనే ఒక బిస్కెట్స్ ఏవో ఒకటి తింటూ ఉంటాం కాబట్టి బ్రెడ్ అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయను. సో ఇక్కడైతే ఇంకా బ్రెడ్ జామ్ తినేస్తున్నాను. చూసారా? మొత్తం బ్రెడ్లో ఉండాలని చెప్పి జామ్ మొత్తం బాగా అప్లై చేసుకున్నాను. అంత తీయగా తినడం అయితే మై గాడ్. సో ఇక్కడ ఋతు కూడా నాతో పాటు వీడియో తీస్తున్నాను కదా, అంతసేపు కూర్చుంది. బట్ ఇక్కడ వీడియో మీకు ఎందుకు ఇలా వస్తుందంటే, నేను వేరే మొబైల్లో షూట్ చేశాను, అది పోవడం వల్ల క్లిప్ సెండ్ అవ్వట్లేదు. సో అందుకోసం మొబైల్లోంచి షూట్ చేశాను ఇది. సో అందుకే ఆ క్లిప్ అలా ఉంది. సో ఇగ్నోర్ చేసేసేయండి. బట్ కాకపోతే నేను బ్రేక్ఫాస్ట్ రెడ్ కలర్లో తిన్నాను అనేది తెలియాలి కాబట్టి అది ఆ క్లిప్ అలాగన్నా తీద్దామని చెప్పి మొబైల్లోంచి షూట్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను లంచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. లంచ్ వచ్చేసి ఇక్కడ బీట్రూట్ రైస్ చేసేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా రెడ్ కలర్లో ఏం చేస్తాం, ఏ కర్రీ చేసుకుందామన్నా అంత రెడ్డిష్గా ఉండదు కదా, బీట్రూట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బీట్రూట్ రైస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఆ మెథడ్ కూడా మీకు కొద్దిగా చూపిస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ఈ ఛాలెంజ్ ఎవరిచ్చారంటే, ఒక ఛానల్ ఉంటుంది హ్యాపీ మమ్మీ బ్లాగ్స్ అని చెప్పేసి, తను ఐ థింక్ గుజరాతీ అనుకుంటా, సారీ కాకపోతే అంటే తను హిందీ మాట్లాడతారు. తన ఛానల్ అయితే చాలా బాగుంటుంది, వీడియోస్ అని పేరెంటింగ్ కానీ బ్లాగ్స్ షాపింగ్ హాల్స్ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. సో తను వచ్చేసి నాకు ఈ ఛాలెంజ్ అనేది ఇచ్చారు. తన పేరు అబద్ జైస్వాల్. చాలా బాగుంటాయి తన వీడియోస్. నేను లింక్ అనేది తన ఛానల్ది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? తను నాకు ఈ కలర్ ఫుడ్ ఛాలెంజ్ అనేది ఇచ్చారనమాట. ఇచ్చి కూడా ఒక 15 డేస్ అయిపోతుంది. బట్ ఏంటంటే నాకు షూట్ చేసుకోవడానికి హెల్త్ బాగాలేదు పిల్లలకి, తర్వాత నాకు బాగాలేదు. సో ఇలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకోసం ఎన్ని రోజులు పట్టింది. సో ఫైనల్గా ఈరోజు చేస్తున్నాను. ఒకవేళ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేశాను అంత తినడానికి 24 అవర్స్ ఒకటే కలర్ ఫుడ్ అనేది. ఓకే, చూడండి ఇక్కడ చూసారు కదా, ఇది నా లంచ్.
సో బీట్రూట్ రైస్ విత్ బీట్రూట్ పీసెస్ అన్నమాట. సో అలా పూటకి లంచ్ అలా కానిచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా, రెడ్ కలర్ ఫుడ్ ఛాలెంజ్ కాబట్టి మేము ఆల్రెడీ రెడ్ డ్రెస్సెస్ వేసేసుకున్నాను. నేనే కాదు, నాతో పాటు రుత్తు అలాగే సాన్వి కూడా వేసుకున్నారనమాట రెడ్ కలర్ డ్రెస్సెస్. వాళ్ళ ఫుడ్ అయితే తినలేదు కానీ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు. సో ఇలా వీడియో చేసుకుంటూ తినడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఐ మీన్ ఏదో షై అనిపిస్తుంది అనమాట అట్లా తింటుంటే. చూసారా, ఇక్కడ రుత్తు కూడా జాయిన్ అయిందనమాట నాతో. బీట్రూట్ పీసెస్ తింటుంది, నాకు చెప్తుందనమాట, చూపియు అమ్మ, బీట్రూట్ పీసెస్ చూపియా అంటున్నది. సో చూపించుకుంటే మీతో వీడియో తను మాట్లాడుకుంటూ చేస్తుందనమాట వీడియో. బట్ అక్కడ ఫ్యాన్ సౌండ్ ఇవన్నీ కూడా అలా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను ఇక్కడ తన వాయిస్ కూడా కట్ చేసేసాను. చూసారా ఎంత క్యూట్గా చూపించుకుంటూ తింటుంది కదా. సో ఇలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మీతో కొద్దిసేపు మాట్లాడదామని చెప్పి షూట్ చేశాను. చెప్పాను కదా ఆల్రెడీ మొబైల్ కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని చెప్పి. సో అంత తీసిన అసలు వాయిస్ రావట్లేదు అనమాట, పెద్ద కొంచెం సౌండ్ అసలు వినిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇది కూడా తీసేసాను. అంత చేశాను కష్టపడి ఆ వీడియో మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు, బట్ కుదరలేదనమాట. చాలా ఒక దగ్గర వీడియో క్లారిటీ లేదు, ఒక దగ్గర కొన్ని స్కిప్ అయిపోయి, ఐ మీన్ కొన్ని క్లిప్స్ అనేవి పోయినాయి అనమాట. సో ఫైనల్లీ అయితే పెడుతున్నాను వీడియో. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ కదా, నా వర్క్ రొటీన్ అయితే అయిపోయింది. అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా అతను కేక్ చేయించారనమాట నాతో, నా కోసం. ఐ మీన్ పైనాపిల్ కేక్ రెడ్ కలర్లో చేయించారు. సో అది తింటున్నాను. సో చూస్తారు కదా, చూడండి నెక్స్ట్ క్లిప్లో. ఓకేనా, నైట్ డిన్నర్కి వచ్చేసి నేను టొమాటో దోశ అలాగే టొమాటో ఆనియన్ చట్నీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఏం చేశాను అనేది కూడా చూస్తూ ఉండండి. సో చూడండి ఇప్పుడు. సో అది చెప్తున్నాను అనమాట ఇక్కడ వీడియోలో. టైం చూసారు కదా, ఈవినింగ్ అయిపోయింది అని చెప్పేసి మీకు టైం చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేక్ తెచ్చి పెట్టుకున్నాను నేను. చూసారా, అప్పుడు టైం వచ్చేసి 4:50 అలా అవుతుందనమాట. సో కేక్ అయితే నేను తెచ్చేసుకున్నాను అండ్ టైం చూపించాను కదా ఆల్రెడీ. సో ఇప్పుడు తింటున్నాను అనమాట. ఇదే నా కేక్. మీకు ఫుడ్ అన్నీ కూడా కొంచెం పింక్ లాగా క్యాప్చర్ అవుతున్నాయి కెమెరాలో, బట్ అన్నీ మ్యాక్సిమం రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఓకేనా, అండ్ ఆ కేక్ మొత్తం నేనే తినేస్తానని కాదు, బట్ చెప్పారు కింద చోటికి చేయమని చెప్పి. చూడంటే మీకు తెలుసు కదా, బేకరీలో మన వర్క్ చేసే ఒక షెఫ్ లాగా తాను అనమాట. సో తను ప్రిపేర్ చేసి పెట్టేశాడు, లాగా నేను పైకి తీసుకొచ్చాను. ఇంకా అందరికీ అవుతాయి అని చెప్పేసి ఇంట్లో. అండ్ ఇప్పుడు అది టేస్ట్ చేద్దాం. పైనాపిల్ కేక్ రెడ్ కలర్లో ఉంటే ఎలా ఉంటుంది, సేమ్ అదే ఫ్లేవర్ ఉంది. టేస్ట్ అయితే కలర్ వచ్చేసి ఓన్లీ రెడ్ కలర్లో ఉంది అనమాట. సో మీతో అలా వీడియోలో మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. తినేంతసేపు మాట్లాడుకుంటూ తింటూ ఉంటే నేను మంచిగా 3 పీసెస్ తినేసాను అనమాట. ఇలా టైంకి ఫుడ్ అనేది నేను ఛాలెంజ్ వల్ల కరెక్ట్గా తిన్నాను అనమాట. అస్సలు తిననే అంటే ఇంత పర్ఫెక్ట్గా అయితే ఇంట్లో అందరూ తిట్టినా సరే తిండి తినవు తిను తిను అని చెప్పేసి అయినా కూడా తిన్నాను అనమాట. బట్ ఈరోజు వీడియో కోసం టైం టు టైం ఏమేమి తినాలి అనేది అన్నీ కరెక్ట్గా తిన్నాను. సో చేశారు కదా, కేక్ ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ అప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇంకా రుత్తు లేదు, ఎవరు లేరు ఇంట్లో, స్నాను వచ్చేసి పడుకుంది. సో నేను వీడియో ఇట్లా తీసుకుంటూ తింటున్నాను మీతో మాట్లాడుకుంటూ. సో వీడియో అయితే నేను చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేశాను. ఐ మీన్ ఎందుకంటే ఇంకేం ఉంటుంది కలర్లో, ఇంకేం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అలా అని చెప్పేసి మీకు చెప్పాను కదా ఆల్రెడీ. నాకు నైట్కి దోశ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ బీట్రూట్ టొమాటో వేసి బ్యాటర్ అనేది రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ టొమాటో ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం.
అండ్ ఫైనలీ దోశ అనేది వేస్తున్నాను. భలే కలర్ఫుల్గా ఉందన్నమాట చూడడానికైతే, రెడిష్గా. పిల్లలు ఇష్టపడతారు ఇలాంటివి చేస్తూ ఉంటే. మనం లీఫ్ వెజిటేబుల్స్ యూజ్ చేసి అలా పాలక్ దోశ అలా అవి కూడా వేస్తూ ఉంటే, వాళ్ళకి డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్గా పెడితే వాళ్ళు కూడా లైక్ చేస్తారు అనిపించింది అనమాట ఇది వేసినప్పుడు. ఓకేనా, సో ఇది నా వీడియో ఈరోజు. అయితే నా ఇట్లా డిన్నర్ ఇట్లా చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా మీకేమనిపిస్తుంది, ఇది నా డిన్నర్. మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి దోశలు, అండ్ దోశ విత్ స్పైసీ చట్నీ అనమాట. రెడ్ చిల్లీస్ అవి వేస్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ నా ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, అలాగే నేను ఛాలెంజ్ ఎలా చేశాను, కరెక్ట్గానే చేశానా లేదా అనేది కూడా మీకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.